నమస్కారం. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పొలిటికల్ పంచాంగానికి స్వాగతం. ఉగాది యుగాలకు ఆది. మనకు ఉగాది అనగానే రెండు పనులు గుర్తుకొస్తాయి. ఒకటి, ఉగాది పచ్చడి తినడం, పంచాంగ శ్రవణాన్ని వినడం. సామాన్యుల నుండి శ్రీమంతుల వరకు, పొలిటికల్ లీడర్స్ వరకు కూడా అందరూ మరి ఈ ఉగాది ఎటువంటి శుభాలను తీసుకొస్తుంది, అందున ఇది ఎన్నికల నామ సంవత్సరం. మరి ఎన్నికల నామ సంవత్సరంలో 2024 లోక్సభ ఎన్నికలు దేశానికి చాలా కీలకం. మరి ఏ విధంగా ఉండబోతుంది రాజకీయ నాయకులకు, ఏపీలో పవర్లోకి వచ్చేదెవరు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో పంచుకునేందుకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ నూకల సూర్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. మొదటగా అసలు ఉగాది అనగానే మనకు శుభ అశుభాలు, అలాగే ప్రకృతి పరంగా ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా పంచాంగ శ్రవణం ద్వారా వింటూ ఉంటాం. ఫస్ట్లీ భారతదేశ వ్యాప్తంగా ఏ విధంగా ఉంటుంది? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ప్రవదిన శుభాకాంక్షలు. అందరికీ కూడా శుభం కలగాలని, అభివృద్ధి చేకూరాలని ఆశిస్తూ, ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం అనగానే, క్రోధం అనగానే మనకందరికీ తెలుసు కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా క్రోధానికి గురి అయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. దీనికి తోడుగా ఈ సంవత్సరం రాజుగా కుజుడు రావటం, మంత్రిగా శని రావటం, వీరిద్దరికీ కూడా పరస్పర విరోధం ఉండటం కూడా దీనికి తోడైంది. కాబట్టి ప్రతి పనిలోనూ కూడా అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టి విజయవంతం కావాల్సినటువంటి సంవత్సరం ఇది. ఈ సంవత్సరం భారతదేశానికి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే కాలచక్రంలో బృహస్పతి సంచారం 1 మే నుంచి కూడా వృషభ రాశిలోకి వస్తుంది. ఇది ధనస్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఆర్థిక పరంగా గొప్ప బలం ఏర్పడేటువంటి సంఘటనలు ఈ సంవత్సరంలో చేకూరుతాయి. అలాగే రాజకీయ రంగంలో రాజుకి మంత్రికి అంటే వివిధ రకాలైనటువంటి పార్టీల్లో కూడా మనస్పర్ధలు పెరుగుతాయి. ఒకరి మాట ఒకరు వినిపించుకోకపోవటం, లేదా వారు చెప్పింది వీరు చేపట్టకపోవటం, ఇలాంటి సంఘర్షణలు కూడా చోటు చేసుకుంటాయి. ఇవి ప్రజలకి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటాయి. దీనికి కారణంగా భారతదేశానికి మాత్రం ఆలోచించినట్టయితే, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరంలో బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో ఉంది. ఈ సంవత్సరారంభంలో 1 మే తర్వాత వృషభక్షేత్రంలోకి వస్తుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో ఉంది. కుజ శనుల సంచారం కుంభక్షేత్రంలో. శనికి చాలా మంచి క్షేత్రం ఇది. స్వక్షేత్రం మూల త్రికోణ స్థితి కూడా. కుజ యొక్క కలిగితోటి ఆకస్మిక ప్రమాదాలు, అలాగే విరోధాలు, అనుకోనటువంటి జయాలు, అనుకోని అపజయాలు కూడా ఏర్పడుతుంటాయి. శుక్రుడు యొక్క స్థితి ఉచ్చలో ఉంది. రవి రాహుల స్థితి కూడా మీనక్షేత్రంలో. బుధ సంచారం వక్రస్థితిలో మేషక్షేత్రంలో ఉంది. ఇది ఈ సంవత్సరారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి. కాబట్టి ఇది భారతదేశానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే బృహస్పతి సంపూర్ణ శుభగ్రహమైనటువంటి బృహస్పతి యొక్క స్థితి బాగుంది కాబట్టి, శనికుజుల కలయిక ఉన్నప్పటికీ కూడా, మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా వాటిని జయించి అధిగమించి చక్కటి విజయాలు సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. దీని ద్వారా కూడా చక్కటి పాఠాలు నేర్చుకునేటువంటి సంఘటనలు మనం సద్వినియోగపరచుకోవాలి. నూకల సూర్యనారాయణ గారు, ఇది కేవలం క్రోధినామ సంవత్సరమే కాదు, ఎన్నికల నామ సంవత్సరం కూడా. సహజంగానే దేశవ్యాప్తంగా 2024 లోక్సభ ఎన్నికలు చాలా కీలకమైనవి దేశానికి. సో ముందుగా మనం దేశం విషయానికి వచ్చే ముందు రాష్ట్రం విషయానికి వద్దాం. మన ఉభయ తెలుగు రాష్ట్రాల గురించి కూడా తెలుసుకుందాం. మొదటగా ఏపీ వెళదాం. ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలతో జనంలోకి వెళుతున్నారు. సో ఈసారి ఏపీలో అధికారం ఎవరు చేపట్టబోతున్నారు? ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆయన December 1, 1972 పుట్టారు. సో ఆయనకి ఏ విధంగా ఉంది జాతకరీత్యం? ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చాలా యువకుడు. ముఖ్యంగా శని మహాదశలో శని దుఃఖకారకుడు.
వారి నాన్నగారు ఆకస్మిక మరణం తర్వాత ఓదార్పు యాత శని ద్వారా అతనికి రాజకీయ రంగంలో పటిష్టమైనటువంటి శని ప్లానెట్ ఆఫ్ మాసెస్ అని కూడా అంటాం. అంటే చాలా రకాలైనటువంటి ప్రజల్ని ఆకర్షించడంలో ముఖ్యంగా డెమోక్రసీకి శని చాలా ప్రధానమైనటువంటి గ్రహం. ఉత్తమమైనటువంటి విజయాన్ని, శ్రమతో కూడినటువంటి విజయాన్ని కలిగించడంలో ఈ శని చాలా సమర్థుడు. జగన్ గారు రాశి ఏంటండి? మిథున్ రాశి, ఆరుద్ర నక్షత్రం. మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర రాహు నక్షత్రం, చాలా పట్టుదల కలది. ఎవరు ఏం చెప్పినా కూడా వినడు రాహు. మిగతా గ్రహాలన్నిటికీ కూడా చాలా ఓడించేటువంటి శక్తి రాహుకు ఉంటుంది. ఈవెన్ మన సూర్యుడు చంద్రుడు గ్రహాలు కూడా రాహు అంటే ఒక్కొక్క స్థితిలో మనకి ఈ గ్రహణాలు ఏర్పడుతుంటాయి. ఉదాహరణకి మొన్ననే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికాలో ఏర్పడింది. మెక్సికాలో అక్కడ కూడా మనకి లేదనుకోండి, అంతటి శక్తివంతమైనటువంటి గ్రహం రాహు. అలాగే రాహు నక్షత్రంలో, ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి లేదా రవి యొక్క స్థితి ఆరుద్ర నక్షత్రంలో ఉన్నప్పటికీ కూడా వీరు పొలిటికల్గా చాలా పెద్ద స్థాయికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. స్వతంత్రంగా పైకి వస్తారు, ఎవరి సహాయ సహకారాలు లేకుండా సొంతంగా కష్టపడి అందరి అభిమానాన్ని తీసుకుని తద్వారా విజయం సాధించేటువంటి లక్షణం ఈ నక్షత్రానికి ఉంది. ఆయనకి అనుకూలంగా ఉండేటువంటి శనిగ్రహానికి కూడా ఉంది. కాబట్టి గత ఎన్నికల్లో ఆయన పోరాడి కాలినడకన చాలా శ్రమించి, శని శ్రమకారకుడు కూడా, శ్రమించి ఓదార్పు యాత్రతో దుఃఖకారకుడు కాబట్టి అంతిమంగా ఆయన ఉన్నతమైనటువంటి పదవిని సాధించడం జరిగింది. ఇప్పుడు ఆయన గ్రహస్థితి కూడా బాగుంది. ఇప్పటిదాకా కూడా బృహస్పతి సంచారం, అలాగే రాహు సంచారం కూడా మంచిగా ఉంది. ఇప్పటికి కూడా ఈ బృహస్పతి రేపు ఫస్ట్ తర్వాత ఆయనకి వేణులోకి వస్తాడు కాబట్టి పోటీ బాగా పెరుగుతుంది. గతంలో కన్నా పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఓర్పుతో, సహనంతో వీటిని అధిగమించి అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. సో ఆయన రెండోసారి అధికారంలోకి రావడానికి చాలా వరకు కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు, సభల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. మిథున రాశి ప్రకారం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఆయనకి ఏ విధంగా కలిసి వస్తుంది? ఒక్క రాశి విషయంలోనే దీన్ని నిర్ణయించడం కష్టం అవుతుంది. ఓకే, నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు, ఇది కాకుండా వారికి రాజ్యస్థితిలో రవి యొక్క స్థితి ఎలా ఉంది, అలాగే కుజుడు యొక్క, ఈ రెండు క్షత్రియ గ్రహాలు. క్షత్రియ గ్రహాలు అంటే ఇక్కడ కులం అని కాదు, సమర్థత యోగ్యత కలిగినటువంటి గ్రహాలు రవి కుజులు. కాబట్టి ఇవి బాగున్నట్టయితే వారు రాజకీయ రంగంలో ఎటువంటి ప్రతికూలత లేకుండా చక్కగా జీవితాంతం కూడా రాజకీయ రంగంలో ప్రకాశించి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. అవి చూసినప్పటికీ కూడా ఇతనికి పట్టుదల ఎక్కువగా పనికి వస్తుంది. అలాగే శ్రమ, నిరంతర కృషి, ఈ మూడు కనుక ఈయనకి బాగా ఉపయోగపడతాయి. ఆకస్మికంగా వృద్ధిలోకి లేదా రాజకీయ పరంగా పదవిలోకి వచ్చే అవకాశాలు ఈయనకి లేవు. వేరే కొంతమందికి ఉన్నా కూడా అవి తాత్కాలికం. కాబట్టి ఈ సంవత్సరం కూడా బృహస్పతి వేణులోకి రావడం జరుగుతుంది రేపు మే తర్వాత. అది కొంచెం ప్రతికూలతను కలిగిస్తుంది. అయితే ఇక్కడ గట్టి కృషి చేయాలి. ఇంకా ప్రతి చేసుకున్నట్టయితే విజయం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20, 1950 ఆయన పుట్టారు. ఈ క్రోధినామ సంవత్సరం ఆయనకి ఏ విధంగా కలిసి వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు టీడీపీకి చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం, కూటమిగా వాళ్ళు ఢీకొనబోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది కృత్తిక నక్షత్రం, నాకున్న డేటా ప్రకారం కృత్తిక రాజకీయ ప్రజ్ఞ కలిగిస్తుంది, రవి నక్షత్రం అది. అయితే ఆయనకి చంద్రుడు కూడా ఉచ్చస్థితి కాబట్టి తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా గతంలో అభివృద్ధి సాధించడం జరిగింది. కొత్త కొత్త విషయాలు, తర్వాత విజనరీ ఆస్పెక్ట్స్ తోటి ఈయన కొంచెం సాధించడం జరిగింది. అయితే ఆ తర్వాత దశాంతర్దశలు కలిసి రాక చాలా రకాలైనటువంటి ప్రతికూలతలు కూడా జీవితంలో ఎదుర్కోవడం జరిగింది. అయితే వీటన్నిటినీ అధిగమించాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి కొంతవరకు మాత్రమే సహకరిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి రాశి ఏంటండి? వృషభ రాశి. వృషభ రాశి, ఓకే.
కాబట్టి ఈయన ఇంకా గట్టి కృషి చేస్తే తప్ప ఆశించినటువంటి లక్ష్యాలు నెరవేర్చుకోవడం కష్టమవుతుంది. ఈ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారికి మొదటిసారి ఆయన చీఫ్ మినిస్టర్ అయినప్పుడు లగ్నంలో బృహస్పతి ఉన్నాడు. చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాడు ఆయనకి. ఈ ముహూర్త నిర్ణయం కూడా చాలా ముఖ్యమైంది రాజకీయ నాయకులకి. చక్కటి ముహూర్తంలో బృహస్పతిని కనుక లగ్నంలో పెట్టుకుని వీరు ప్రమాణ స్వీకారం చేసినట్టయితే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని తద్వారా విశేషమైనటువంటి ప్రజ్ఞను గడించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ప్రమాణ స్వీకారాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడా కూడా మంచి ముహూర్తాలు దొరకలే. అప్పుడు వృశ్చిక లగ్నంలో బృహస్పతి ఉండ ప్రమాణం చేసి ఆ కంప్యూటర్ రంగంలో చాలా విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సాధించడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇటువంటి ముహూర్త బలం దొరకలేదు ఆయనకి. ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి దశ అంతర్దశల్ని బట్టి ఏర్పడుతుంటాయి. వీటన్నిటినీ కూడా చక్కగా అవగాహన చేసుకుని తద్వారా వాటిని ప్రణాళికలు అమలు చేసినట్టయితే మంచి విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఆయన రాశి ప్రకారం అసలు అధికారంలోకి వస్తారా 2024? ఇప్పుడు ఈ 2024లో ఆయనకి అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు లేవు అనే చెప్పాలి. ఒక రకంగా చాలా గట్టి ప్రయత్నాలు అవసరం. అందుకే వీటికి ఆ సలహాదారులు తర్వాత ఈ ఇప్పుడు ఈయనకి బుధుడు యొక్క స్థితి కూడా ఈయనకి అనుకూలక లేదు. కాబట్టి ఈయన ఏంటంటే ముఖ్యంగా స్వతంత్రంగా కాకుండా ఇతరుల మీద ఆధారపడేటువంటి అవకాశాలు ఎక్కువగా వచ్చాయి బుధుడు వీక్గా ఉన్నప్పుడు. వీరందరి యొక్క బలాన్ని బట్టి ఈయన యొక్క ప్రతిష్ట లేదా అనుభవం తర్వాత ఆధిక్యత ఆధారపడి ఉంటాయి. ఇక వీళ్ళు కూటమిగా ఢీకొనబోతున్నారు, ఇటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు 1971లో పుట్టారు, ఆయన సెప్టెంబర్ 2 పుట్టారు. ఆయన రాసేంటి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా కలిసి వస్తుంది? పవన్ కళ్యాణ్ గారి ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం అది కూడా రవి నక్షత్రం. అయితే ఏలినాడ్సెన్ నడుస్తుంది దీనికి. ఏలినాడ్సెన్లో ఒక 3 సంవత్సరాల నుంచి కూడా చాలా ఒడిదుడుకులు ఉంటాయి. రేపు మే 1 నుంచి తర్వాత బృహస్పతి బలంగా వస్తుంది దీనికి. అంటే ఇప్పుడు అర్ధాశ్రమ బృహస్పతి నుంచి పంచమ బృహస్పతి అంటాం. ఇది గోచారరీత్యా మాత్రమే, తర్వాత దశ అంతర్దశలు కూడా చాలా ముఖ్యమైనవి. అయితే వీరి యొక్క టైమ్ ఆఫ్ బర్త్లు ఎవరివి కూడా కరెక్ట్గా ఉండవు. ఓకే, సో ఈ ప్రెడిక్షన్స్లో ఎక్యూరసీ రావాలంటే టైమ్ ఆఫ్ బర్త్ కూడా చాలా ముఖ్యంగా ఉండాలి. ఇప్పుడు ఇది పంచమ స్థితిలో బృహస్పతి రావడం తర్వాత మే తర్వాత అంటే ఎలక్షన్స్ టైంకి గతంలో కన్నా కొంచెం మెరుగైనటువంటి మార్పులు వస్తాయి. అంటే గతంలో పొగట్టుకున్నటువంటి కొన్ని విషయాలన్నీ కూడా ఇప్పుడు ఆనందాన్ని కలిగిస్తాయి, కొంతవరకు ఊరట కలిగించేటువంటి పరిస్థితులు ఎన్నికుంటాయి. పవన్ కళ్యాణ్ రాశి ఏంటండి? ఇది మకర రాశి. మకర రాశి, సో గట్టి కృషి ఎన్నిక కూడా తప్పనిసరి. ఎందుకంటే ఆయన ఎలా అయినా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, సో ఆ యోగం ఉందా లేదా? తప్పకుండా కలుగుతానని ఆశిద్దాం. ఎందుకంటే బృహస్పతి బలం వస్తుంది కాబట్టి కాస్త మానసిక ఉల్లాసాన్ని కలిగించేటువంటి సంఘటనలు ఉంటాయి. అది ఆయన కోరిక దృఢంగా ఉన్నప్పుడు ఇది కూడా నెరవేరేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే బేసిక్గా జనరలైజ్ చేసి మాట్లాడుకుంటే జనంలో ఆయన అభిమానులు ఉన్నది ఏంటంటే ఆయన సీఎం అవ్వాలి అని, సీఎం అని స్లోగన్ కూడా చేస్తున్నారు. అసలు ఆయన జాతకంలో సీఎం అయ్యే యోగం ఉందా? సీఎం కాదు కానీ రాజకీయ ప్రవేశం ఇప్పుడు నెరవేరుతుంది. తర్వాత గతంలో కన్నా కూడా ఇప్పుడు కాస్త ఆధిక్యంతో రాజకీయ రంగంలో నేను కూడా ఉన్నాను అనేటువంటి నిరూపించుకునేటువంటి శక్తి అయితే ఏర్పడుతుంది. ఓకే, ఇక బాలకృష్ణ గారు ఆయన నటుడిగా ఒక హై ఎండ్కి వెళ్ళిపోయారు, ఇక రాజకీయ నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే కనుక 1960 జూన్ 10. ఆయన రాశి ఏంటి, ఈ క్రోధినామ సంవత్సరం ఎలా కలిసి వస్తుంది, హిందూపురంలో కూడా ఆయనకి టఫ్ ఫైటే ఉండబోతోంది? బాలకృష్ణ గారిది ముఖ్యంగా శుక్రుడు యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి వృషభం. ఇప్పుడు రాజకీయ నాయకులు కొన్ని అన్ని గ్రహాలు కూడా అన్ని రంగాల్లోనూ యోగించేవాడిని. కొన్ని కొన్ని గ్రహాలకి కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కొన్ని కొన్ని రంగాల్లో మాత్రమే వారు తిరుగులేనటువంటి ఆధిక్యతని లేదా పరిపాలనని కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఈయనకి శుక్రుడు స్వక్షేత్ర స్థితి కాబట్టి సినీ రంగంలో చాలా చక్కటి ప్రాముఖ్యత, తిరుగులేనటువంటి ఆధిక్యత అవకాశాలు ఉంటాయి. అక్కడే రవి కూడా ఉన్నాడు కాబట్టి అది శత్రుక్షేత్రం. రాజకీయ రంగంలో ఈయనకి విముఖత ఉంటుంది.
లేదా పరిస్థితులు అనుకూలించవు. అక్కడ పద్ధతి వేరుంటుంది, ఇక్కడ పద్ధతి వేరుంటుంది. దీనివల్ల కొన్ని కొన్ని ఈయన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గట్టి పోటీ చేసుకుని తప్ప, ఇతరుల సహాయ సహకారాలతో తప్ప ఈ రాజకీయ రంగంలో నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి సంఘటనలు ఈయనకి తక్కువగా ఉంటాయి. సినీ రంగంలో మాత్రం శుక్రుడు యొక్క బలం ద్వారా ఆయన యొక్క ఆధిక్యత అక్కడ బాగా కొనసాగుతుంది. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? ఎన్నికల నామ సంవత్సరం 2024 హిందూపురం బాలకృష్ణ గారికి. బాలకృష్ణ గారికి ఈ సంవత్సరం బాగుంటుంది. అంటే వృత్తిపరంగా ఆయన మళ్ళీ మంచి అవకాశాలు సినీ రంగంలో సాధించి, రాజకీయ పరంగా కూడా ఆయన డిపెండబుల్ వ్యవస్థ అయింది రాజకీయంలో. ఎందుకంటే రవికి స్వతంత్ర శక్తి లేదు, అక్కడ లేదు కాబట్టి ఇతరుల ద్వారా ఈయనకి అనుకూలత రాజకీయ పరంగా ఉంటుంది. రైట్. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అనూహ్యంగా ఆయన తెలంగాణ సీఎం అయిపోయారు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 1967 నవంబర్ 8. క్రోజినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ అధికారంలోకి తీసుకొచ్చారు కాంగ్రెస్ని, అనూహ్యంగా ఆయన సీఎం అయ్యారు, 6 గ్యారంటీలు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాయి. రాజకీయ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఈ సంవత్సరం, లేకపోతే ఎలా సక్సెస్ఫుల్గా ఆయన ఎలా వెళ్తారు? ఈ రేవంత్ రెడ్డి గారికి కుజుడు చాలా బలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే అందుకే కుజుడు బలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు సాహస నిర్ణయాలు ఉంటాయి. తర్వాత ఆ ధనస్సు క్షేత్రంలో కుజస్థితి వల్ల ఏమవుతుందంటే కాలచక్రంలో ఇది భాగ్యస్థితి. రాజకీయ రంగంలో ఆకస్మికంగా అభివృద్ధి సాధించడానికి, సాహస నిర్ణయాల ద్వారా కూడా మంచి విజయాలు పొందడానికి ఈ కుజుడు ఉపయోగపడతాడు. ఎంత బలమైనటువంటి వాళ్ళనైనా సరే ఈజీగా ఓడించి ఆధిక్యతని సాధించుకోవటానికి ఈ కుజుడు బాగా ఉపయోగపడతాడు. రేవంత్ రెడ్డి గారు రాసి ఏంటండి? రేవంత్ రెడ్డి గారిది ఒక, ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మళ్ళీ. 1967 నవంబర్ 8. ఇక్కడ కుజుడు యొక్క స్థితి మాత్రం నాకు గుర్తుంది. ఇది మకర రాశి అయింది. మకర రాశి ఏలినర్స్ అని ఉన్నప్పటికీ కూడా ఈయన అభివృద్ధిలోకి రావడానికి కుజుడు కారణం. అందుకే ఆయన ఎక్కువగా కుజ సంబంధిత కార్యక్రమాలు అంటే సుబ్రహ్మణ్య స్వామిని కానీ మహాకాళి ఇటువంటివి చేయడం ద్వారా ఇంకా శక్తివంతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎయిర్నాట్స్ అని ఉన్నప్పటికీ కూడా ఈయనకి రేపు మే 1 తర్వాత బృహస్పతి బలం బాగా పెరుగుతోంది కాబట్టి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తే అనుకున్నవి సాధించేటువంటి ప్రక్రియలో ఉపకరిస్తాయి అన్నమాట. ఆల్రెడీ అధికారంలోకి వచ్చారు, 5 ఏళ్ల పాటు సజావుగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళిపోతుందా? పర్వాలేదు, ఎందుకంటే కుజుడు చాలా శక్తివంతుడు. ఉదాహరణకి పివి నరసింహరావు గారు, ఆయనకి రాజ్యస్థానంలో కుజరవులు ఉన్నారు, ఇద్దరికీ కూడా దిగ్బలం. అదే క్షత్రియ గ్రహాలు బాగుంటే వారి పరిపాలన బాగుంటుంది. ఆయన మైనార్టీ గవర్నమెంట్ని కూడా ఆ రోజుల్లో చాలా చక్కగా పరిపాలించి ఒక్క చిన్న విషయంలో కూడా ఆయన పొరపాట్లు ఎక్కడ కూడా రాజకీయకరంగా కాకుండా భారతరత్న కూడా సాధించి పెట్టేవి. అంచేత రాజకీయ గ్రహాలు ఎప్పుడూ కూడా బలంగా ఉండి ఆ తర్వాత మిగతా గ్రహాల ద్వారా వచ్చినటువంటి రాజయోగం రాజకీయంగా వచ్చినప్పటికీ కూడా అవి కూడా బలంగా ఉన్నట్టయితేనే స్థిరమైనటువంటి పేరు ప్రఖ్యాతులు రాజకీయంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే పైకి వెళ్తుంటారు, మళ్ళీ పడిపోతుంటారు. అదే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి. ఈ రోజున అధికారంలో చాలా రాజయోగం అనుభవించిన వాళ్ళు ఇప్పుడు జైలుకి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. సో మనం అవి కారణం ఇవే. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి గ్రహం కూడా రాజకీయ రాజయోగం వచ్చినప్పుడు రాజకీయంగా కూడా యోగించవచ్చు, కానీ అది ఇచ్చేటువంటి ఫలితం తాత్కాలికంగా ఉంటుంది. దాన్ని అప్పుడు శ్రద్ధగా ఉపయోగించుకోనట్టయితే, అధర్మంగా ఏదైనా చేసినట్టయితే మిగతా గ్రహ దశల్లో లేదా అంతర్దశల్లో మళ్ళీ వాటి యొక్క స్వభావం బయటకు వచ్చేస్తుంది, తద్వారా అపజయాలు ఏర్పడతాయి. ఇటువంటి చిక్కులు సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయన్నమాట. అంటే సూర్యనారాయణ గారు, మనం చూస్తూ ఉంటాము సీఎంగా పలానా వాళ్ళు అవుతారంటారు, కానీ అనూహ్యంగా వేరే వాళ్ళ పేరు తెర మీదకి వస్తుంది ఇటీవలి కాలంలో. దీన్ని బట్టి చూసుకుంటే ఒకవేళ గ్రహాలు ఏమన్నా మారుతూ ఉంటాయా, నక్షత్ర ప్రకారం మారుతూ ఉంటాయేమన్నా? ఏంటంటే బొత్తిగా పుట్టినప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటువంటిది ముఖ్యం. వారు ఏ స్థితిలో రాణిస్తారు, ఏ రంగంలో రాణిస్తారు అనేటువంటిది నిర్ణయింపబడుతూ ఉంటుంది. అయితే మధ్య మధ్యలో
వచ్చేటువంటి దశ అంతర్దశలు కూడా చాలా ముఖ్యం. ఇది కాకుండా గోచారం కూడా ముఖ్యం. ఒక్కొక్కసారి గోచారపరంగా ఏలినాడు శనులు ఉన్నా, అష్టమ శనులు ఉన్నా, అర్ధాష్టమ గురువు ఉన్నా కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక ఏలినాడు శని ఉంది, అలాగే బృహస్పతి కూడా ఆయన సీఎం అయినప్పుడు బాగోలేడు, రే ఫస్ట్ మే నుంచి బాగుంటాడు, అయినప్పటికీ కూడా ఎలా నెగ్గుకు వస్తారంటే దశ, దశ బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. వీటన్నిటినీ కూడా అణగదొక్కి పరిస్థితులు పైకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. ఎప్పుడూ కూడా ధర్మం అనేటువంటి చాలా ముఖ్యం. ఏ రంగంలో అన్నా కూడా ధర్మాన్ని పాటిస్తూ చక్కటి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ముఖ్యంగా మనం రాజకీయ రంగం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, రాజకీయంగా ప్రభు అన్నవాడు ప్రజల క్షేమం కోరాలి. ప్రతి ఉదయం లేచిన వెంటనే నా ప్రజలు బాగుండాలి మనస్ఫూర్తిగా ఆలోచించినా కూడా గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది. భావ సంపత్తి కూడా చాలా ఇంపార్టెంట్ రాజకీయ రంగంలో. లేని పక్షంలో చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు, ఏ రాజ్యం పరిపాలించినా కూడా ఒడిదుడుకులు ఉంటాయి, అలాగే అవమానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ చక్కటి ఆలోచన సంపత్తితో కూడినటువంటి పరిపాలన ఉన్నట్టయితే తప్పకుండా అపజయాలను ఈజీగా జయించవచ్చు, దైవకృప ఉంటుంది. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విషయానికి వచ్చేసరికి 1961/6/15 తారీఖున ఆయన పుట్టారు, ఆయన డేట్ ఆఫ్ బర్త్. అది ఆయన కూడా తెలంగాణ ఎలక్షన్స్లో ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావాలి పీపుల్స్ మార్చ్ ద్వారా చాలా ఎఫర్ట్స్ పెట్టారు, అనూహ్యంగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఏంటి క్రోధినామ సంవత్సరం జాతక రీత్యా ఆయనకి ఎలా ఉండబోతుంది? ఏంటి పూర్వభద్ర నక్షత్రం, బృహస్పతి నక్షత్రం, రాశి కుంభరాశి, కుంభరాశి పూర్వభద్ర నక్షత్రం. అయితే ఈ పూర్వభద్ర గొప్పతనం ఏంటంటే ఇది బృహస్పతి నక్షత్రం, చాలా సౌమ్యంగా ఉంటుంది, మంచి ఆలోచన సంపత్తి ఉంటుంది. ఏ పని చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, ఎంత నష్టం ఉంటుంది అని ఆలోచించి చేసేటువంటి ఆలోచన సంపత్తి ఇచ్చేటువంటి నక్షత్రం పునర్వసు, సంపూర్ణ శుభగ్రహమైనటువంటి బృహస్పతి యొక్క నక్షత్రం. కాబట్టి వీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఉపయోగకరంగా ఉంటుంది, ఆలోచన విధానం కూడా బాగుంటుంది, చేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు ఉపయోగపడతాయి. ఇక్కడ ఏలినాడ్స్ అని కూడా ఉన్నప్పటికీ కూడా ఈయన యొక్క దిశ బాగా కలిసి వచ్చి ఇటువంటి పదవిలోకి రావటం జరిగిందనమాట. అంటే భవిష్యత్తులో ఏమైనా ఈయన సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయండి జాతక రీత్యా? అది ఇంకా మనం చాలా క్యాలిక్యులేషన్స్ చూస్తే కానీ చెప్పడం కష్టం. ఓకే, ఇది ఊరికే మీరు ఇచ్చినటువంటి డేటా ప్రకారం సూచించడం అవుతుంది. ఇవన్నీ సూచనప్రాయంగా చెప్పేవి, వారు చేసేటువంటి మంచి మంచి కర్మల ద్వారా కూడా ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దైవ నిర్ణయం చాలా ముఖ్యమైనది. స్వాగతం సూర్యనారాయణ గారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే 1954 ఫిబ్రవరి 17 ఆయన రాసి ఏంటి, ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది బీఆర్ఎస్. కేసీఆర్ గారిది కర్కాటక రాశి, కర్కాటక రాశి అని కానీ ఆయనకి షష్ఠంలో శని ఉన్నప్పుడు చాలా చక్కటి వైభవం వచ్చింది. తిరుగులేనటువంటి ఆధిక్యత, తర్వాత పరిపాలన దక్షత అన్నీ ఏర్పడతాయి. ఇదే విచిత్రం జ్యోతిష్ శాస్త్రంలో, ఒకే గ్రహం ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు ఎంత ఆధిక్యతని కలిగిస్తుందో, అలాగే ప్రతికూల స్థానంలోకి వచ్చినప్పుడు విపరీతమైనటువంటి పరాజయాలను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయనకి అష్టమశని వచ్చినప్పటికీ కూడా చాలా విపరీతమైనటువంటి ప్రతికూలత ఏర్పడింది, ఇటు రాజకీయ పరంగా, తర్వాత వివిధ రకాలైనటువంటి ప్రతికూలతలు కూడా ఎదుర్కొని వాటిని అన్నింటినీ తట్టుకుని కాలం కొనసాగించేటువంటి పరిస్థితి ఈ అష్టమశని ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. ఇవి అధిగమించడానికి ఇంకా కొంచెం 1 సంవత్సరం పడుతుంది వీరికి. ముఖ్యంగా శని ఈయనకి జాతక రీత్యా కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు. అదే ఈ రాజకీయ గ్రహాలు కాకుండా ఇతర గ్రహాల ద్వారా వచ్చేటువంటి ఈ రాజకీయ బలం ఏదైతే ఉందో అది దాని ప్రభావం ఉన్నంతవరకు కూడా అధికంగా చూపించి, ఒకసారి దాని ప్రభావం తగ్గిన తర్వాత విపరీతంగా ప్రతికూలతను కూడా కలిగిస్తుంటాయి. అందులో ఇది ఒక జాతకం అన్నమాట. అంటే ప్రస్తుతం చాలా వరకు కూడా ఆరోపణలు అవినీతికి సంబంధించి, అలాగే ప్రజల్లోకి ఆయన వెళ్తున్నారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి అధికారం పొందిన వాళ్ళు, పదవులు పొందిన వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతున్న సందర్భం. రాబోయే కాలంలో అసలు పార్టీ సంకట స్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంటుందేమన్నా? అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ శని ద్వారానే ఏర్పడుతుంటాయి ఇవన్నీ కూడా. శనికి 2 లక్షల పోర్ట్ఫోలియోస్ ఉంటాయి,
శని ప్రత్యేకమైనటువంటి గ్రహం జ్యోతిష్ శాస్త్రంలో. ఎలాగంటే అది ఆయుష్ని ఇస్తుంది, మార్గాన్ని కూడా చేస్తుంది. ఆయుష్ అంటే బలాన్ని కలిగిస్తుంది ఒక వృత్తిలో, మరణం అంటే అందులో పతనాన్ని కూడా కలిగిస్తుంది. ఎలాగంటే మారకై సహసంబంధ నిహంత పాపకృష్యని అతిక్రమ్యే ఇతరాన్ సర్వాన్ భవత్సేవ నశంశయ అనేటువంటి ప్రమాణం ఉంది. శని ఆయుష్కారకుడు, మారకం చేయడమేంటి, రెండు విభిన్న ధర్మాలు కదా అంటారు. అంటే ఆహారం శరీరాన్ని పోషిస్తుంది, అందులో ఒక డ్రాప్ ఆఫ్ పాయిజన్ పడిందంటే అదే ఆహారం శరీరాన్ని నశింపజేస్తుంది. అలాగే ఈ శని ఆయుష్కారకుడైనప్పటికీ కూడా ఏ విషయంలోనైనా కూడా, ఆయుష్ అంటే దీంట్లోనే కాదు వృత్తిలో కానీ ఏదైనా కూడా, ప్రబల మార్కుడు ఎప్పుడవుతారంటే మిగతా గ్రహాల యొక్క స్థానచర్య స్థితి వీక్షణ సంబంధాదులు కనుక శనికి కలిగి ఉన్నట్టయితే వారికి అవకాశం ఇవ్వకుండా తనే ఆ పని చేస్తాడు. కాబట్టి ఇక్కడ శని చాలా విచిత్రంగా రెండు పోర్ట్ఫోలియోస్ని కూడా నిర్వహిస్తాడు కఠినంగా. అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక దానివల్ల అవమానాలు వస్తుంటాయి, నమ్మిన వారు మోసం చేస్తుంటారు, అనుకున్నటువంటి విస్మయాలు చోటు చేసుకుంటాయి. పుంజుకునే అవకాశం ఉంటుందా? ఇంకా చాలా సమయం పడుతుంది, సమయం పడుతుంది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 1978 మార్చి 13 ఇవిడిది భరణి నక్షత్రం. భరణి నక్షత్రం అంటే మేషరాశి. ఈ మేషరాశికి శని బలం బాగుంది ఇప్పుడు, అయితే దశాంతర దశలు బాగలేవు. ఇటువంటి పరిస్థితులు అంటే అవమానకర సంఘటనలు కానీ, అనుకున్నటువంటి విపత్కర పరిస్థితులు కానీ బృహస్పతి అష్టమ స్థానంలో కానీ లేదా ఇతర ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏర్పడుతుంటాయి. ఈవిడ పరిస్థితి ఇప్పుడు రేపు 1 మే తర్వాత నుంచి బృహస్పతి బలం ఏర్పడుతుంది, కాబట్టి మే తర్వాత డిసెంబర్ లోపల కొన్ని ఊరట పరిస్థితులు వస్తాయి. మళ్ళీ వాటి ద్వారా మామూలు పరిస్థితులు తెచ్చుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. అంటే ప్రస్తుతం ఆమె చాలా స్ట్రగుల్స్లో ఉన్నారు, ఈడీ కేసులు ఎదుర్కోవడం, ఆల్రెడీ తిహార్ జైల్లో ఉన్నారు, బెయిల్ కోసం ఆమె ఎఫర్ట్స్ పెడుతున్నారు, మళ్ళీ కస్టడీ కోరారు. ఇవన్నీ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఓడలు బళ్ళవడం, బళ్ళు ఓడలవడం. ఒకప్పుడు రాజయోగం, ఇంకోసారి చూసినప్పుడు ఇప్పుడు జైలు యోగం. ఏంటి అసలు ఇవన్నీ? ఎక్నాలజ్మెంట్ యోగాలు అంటాం. కుటుంబంలో ఒకరికి యోగం పట్టింది అనుకోండి, తద్వారా మిగతా అందరికి కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఎక్నాలజ్మెంట్ యోగాలు అంటాం. అవి వచ్చినప్పుడు ఈ రవి కుజలు క్షత్రియ గ్రహాలు కనుక ఆ జాతకాల్లో బలంగా లేనప్పుడు మిగతా గ్రహాల ద్వారా, అంటే ఉదాహరణకి కేతు గ్రహం ఉంటుంది, దానికి తలకాయ ఉండదు. ఆ కేతు గ్రహ యొక్క అనుకూలతతోటి రాజ్యాలు వచ్చాయనుకోండి, రాజ్యాధికారంగా ఏదైనా, అందులో కూడా మనకు కూడా తెలియకుండానే అటువంటి పద్ధతుల్లోకి వెళ్ళిపోవడం లేదా అపవాదులు రావడం ఇటువంటివి జరుగుతుంటాయి అన్నమాట. తరలేనటువంటి పనులు చేస్తారంటారు చూస్తారు, అటువంటివి వస్తుంటాయి. కేతుగ్రహం ముఖ్యంగా దీని ద్వారా ఏర్పడుతుంటాయి. వీటికి తగిన శాంతి చేసుకోవాలి, ముఖ్యంగా గణపతి ఉపాసనలు ఇటువంటివి చేస్తే ఇవన్నీ నియంత్రించబడి తర్వాత పరిస్థితులు చక్కబడతాయి. అసలు ఆమెకి బెయిల్ వచ్చే యోగం ఉందంటారా? ఈ మే తర్వాత అంటే ఆగస్టు తర్వాతే ముఖ్యంగా అవకాశాలు, ఎందుకంటే ఈడీ కేసుల్లో బెయిల్ రావడమే చాలా కష్టము. అంటే బృహస్పతి బలం వస్తుంది కాబట్టి ఆయన కొంచెం కరుణించే అవకాశాలు ఉంటాయి, శ్రద్ధతో ఏదైనా మంచి కార్యక్రమాలు చేపట్టినట్టయితే. ఇక కిషన్ రెడ్డి గారు భాజపా రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి, 1964 6th month 15th date అండ్ డేట్ ఆఫ్ బర్త్. వేరుది సింహరాశి. ఈ సింహరాశికి ఏంటంటే నిన్నటి అప్పుడు రేపు 1 మే దాకా కూడా భాగ్యమందు బృహస్పతి సంచారం చాలా మంచిది. ఈ బృహస్పతి సంచారం చాలా చక్కటి అనుకూలతని కలిగిస్తుంది. అది కాకుండా కాలచక్రంలో బృహస్పతికి 3 త్రికోణాల్లో మొదటి త్రికోణం మేష అన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం కూడా వీరికి మంచి జయం చేకూరుతుంది. అనుకోకుండా మంచి మంచి విజయాలు సాధిస్తారు, పదవి ఉన్నతి లభిస్తుంది, తర్వాత ప్రజల్లో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి అనుకూలతని సాధించేటువంటి అదృష్టాన్ని బృహస్పతి కలిగిస్తాడు. ఇక్కడ ఎవరు అన్నది కాదు, ఆ గ్రహాన్ని బట్టే వీరి యొక్క ప్రవర్తనలు, వీరి యొక్క ఆలోచన విధానాలు, ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా అది విజయవంతం అవటమా, అపజయానికి గురవటమా, అవమానకర పరిస్థితులు ఏర్పడడం, ఇవన్నీ కూడా
జరిగేటువంటి ఆ నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు, వారి జాతకంలో ఉండేటువంటి వాటి స్థితిగతులు వీటి మీద ఆధారపడి ఉంటాయి ఏ వ్యక్తులుగైనా కూడా. అంటే ఈ సంవత్సరం అత్యధిక లోక్సభ సీట్లు గెలవాలి, దక్షిణాదిలో స్పెషల్లీ తెలంగాణలో పార్టీని వైడల్గా విస్తరించుకోవాలన్న ఒక సంకల్పంతో వెళ్తున్నారు బీజేపీ. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఆయనకి కలిసి వచ్చే అంశాలు ఏంటి? గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. ఇదివరకు కంటే బీజేపీకి ఏ అవకాశాలు లేకుండా తక్కువగా ఉన్న అవకాశాలన్నీ కూడా ఇప్పుడు వృద్ధి పొందుతాయి. ఆశించినటువంటి స్థానాలు కాకపోయినా 1-4 తక్కువైనా కూడా సంతోషంగా మేము ఇది గెలిచాం అనేటువంటి చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాలని ఆయన విశ్రమించకుండా వెళ్తున్నారు. రోడ్ షోలు కావచ్చు, ప్రతి రాష్ట్రాలకు కూడా వెళ్తున్నారు, అనేక సభలు కండక్ట్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 1950 9th month 17th date. ఆయన రాసి ఏంటి? ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిది వృశ్చిక రాశి. చంద్రుడి నీచ అయినప్పటికీ కూడా కుజుడు కూడా అక్కడే ఉన్నాడు, స్వక్షేత్ర స్థితి. ఇది నీచభంగ రాజయోగం. ఇందాక నేను చెప్పినట్టుగానే రాజకీయ గ్రహం కుజుడితోటి ఈయనకి చాలా అభివృద్ధి చేకూరుతుంది. ఈ కుజుడు చాలా దూకుడు స్వభావం ఉన్నవాడు. తను అనుకున్నది సాధించేటువంటి పట్టుదల కుజగ్రహానికి ఉంటుంది. ఇది కాకుండా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కుజుడు మాత్రమే సమర్థుడు. చాలా వేగంగా అభివృద్ధిని సాధించడానికి నిరంతరం శ్రమ లేకుండా ఎనర్జీ ప్లానెట్ ఆఫ్ ఎనర్జీ అంటాం కుజుడిని కూడా. అటువంటి దశలో ఈయనకి బాగా అభివృద్ధి చేకూరింది. తర్వాత బృహస్పతి శుక్రుల యొక్క పరస్పర వీక్షణ ఉంది ఈయన జాతకంలో. చాలా మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు రెండు, ఒకటి రాక్షస గురువు, ఒకటి దేవగురువు, ఇద్దరి యొక్క పరస్పర వీక్షణ ద్వారా ఈయనకి ఏర్పడుతూ ఉంటుంది. తీసుకున్నటువంటి నిర్ణయం ఖండించేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉండవు. ఈ ఇద్దరి యొక్క గురువుల యొక్క పరస్పర వీక్షణ ఉండడంతో ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా చాలా కఠినమైనటువంటి సమస్యలు, వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా అవలీలగా సునాయాసంగా పరిష్కరించేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ దేవగురువు రాక్షస గురువు యొక్క సంబంధం. ఇక్కడ సంబంధం అంటే వీక్షణస్యాపి సంబంధ రూపత్వాత అంటాం. వీక్షణం కూడా సంబంధమే జ్యోతిష్ శాస్త్రంలో. కాబట్టి ఈ సంబంధం ద్వారా ఈయనకి ఆ నైపుణ్యం, నేర్పరితనం, తిరుగులేనటువంటి పటుత్వం ఈ కుజగ్రహం ద్వారా ఈయనకి ఏర్పడింది. అది ఇంకా కొనసాగుతుంది. అంటే సూర్యనారాయణ గారు, గతంతో పోల్చుకుంటే కనుక 2024 లోక్సభ ఎన్నికలు దేశానికి చాలా కీలకమైనవి. స్పెషల్లీ బీజేపీ 3వ సారి అధికారంలోకి రావాలి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అత్యధిక సీట్లు 400 అని. సో ఏంటి ఈ మీరు చెప్తున్నటువంటి ఈ వృశ్చిక రాశి ప్రకారం నీచభంగ యోగం చెప్తున్నారు, అలాగే బృహస్పతి యోగం చెప్తున్నారు, ఎలా ఉంటుంది? ఆయన ఎలా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారా? తప్పకుండా సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు వచ్చేటువంటి నడుస్తున్నటువంటి దశ అటువంటిది. తర్వాత ధర్మబద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కూడా ఈ దేవశక్తి కూడా తోడవుతుంది దీనికి. ఇందాక చెప్పినట్టుగా ప్రభువు అన్నవాడు ఎప్పుడు కూడా ప్రజల్ని క్షేమంగా ఉండాలని చెప్పి మొదట కోరుకోవాలి, తర్వాతే పరిపాలనకి రావాలి. ప్రతిరోజు ఉదయం అటువంటి కార్యక్రమ నిర్వహణ మోడీ గారు కూడా చేస్తారు. కాబట్టి ఈయనకి తిరుగులేనటువంటి మళ్ళీ విజయం వచ్చేటువంటి అవకాశాలు జ్యోతిష్శాస్త్రపరంగా కనిపిస్తున్నాయి. కుజుడి ద్వారా రాహు కూడా నిగూఢమైనటువంటి విషయాలు వెలుగు తీయడంలో చాలా సమర్థుడు. మిగతా గ్రహాలకి ఆ సామర్థ్యం ఉండదు, ఒక రాహుకే ఉంటుంది. ఈ రాహుగ్రహం కూడా చాలా అనుకూలం ఈయనకి. కాబట్టి ఇక్కడే కాకుండా ఆయన ఫారెన్ ప్లానెట్ అంటాం. దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించి తద్వారా భారతదేశ అభివృద్ధికి దోహదపడేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మోడీ గారికి లభించడానికి కారణం కుజ, రాహు, బృహస్పతి శుక్రగ్రహాలు. అంటే స్పెషల్లీ క్రోధినామ సంవత్సరం, గతంలో అంటే 10 పాటు అధికారంలో ఉండి అపరిష్కృతంగా అసలు సార్ట్అవుట్ కాని సమస్యలు, శతాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్నటువంటి అయోధ్య రామజన్మభూమి కావచ్చు, Article 370 కావచ్చు, అలాగే ట్రిపుల్ తలాక్ కావచ్చు, చాలా సున్నితమైన అంశాలను కూడా చాలా సునాయాసంగా కట్టెక్కినట్టు సందర్భం. వీటికి కూడా నక్షత్రము, రాశి, ఆయా గ్రహాలే కారణం. క్షత్రియ గ్రహం కనుక ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆ యొక్క దశ వచ్చినప్పుడు ఆ దశకి తర్వాత వచ్చేటువంటి దశలు కూడా అటువంటి సామర్థ్యాన్ని ఇస్తాయి.
ఇప్పుడు జాతక రీత్యా వీళ్ళు ఇంత శక్తిమంతులు అవుతారంటే చిన్నప్పుడే అది చూపించడం ప్రభావం. చిన్నప్పుడు చాలా అయోమయ పరిస్థితులు ఉండొచ్చు ఎవరికైనా కూడా, కానీ దశాంతర దశలు మాత్రం కలిసి వచ్చినప్పుడు వాటి యొక్క ప్రభావం చక్కగా వాటి దిశలో అవి చూపిస్తుంటాయి. ఇక్కడ కుజుడు యొక్క ప్రభావం ద్వారా చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా సామాన్య నిర్ణయాలు కావు. వీటన్నిటికీ కూడా ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి సమస్యలు, అసలు అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయడం అంటాం, అటువంటి ప్రక్రియలన్నీ కూడా ఈ కుజగ్రహం ద్వారా ఏర్పడుతుంటాయి, రాహు ద్వారా ఏర్పడుతుంటాయి. వీరు పాపగ్రహాలైనప్పటికీ కూడా ఇవి పాజిటివ్గా ప్రజలకు ఉపయోగపడాలనుకుంటే బృహస్పతి శుక్రుల యొక్క ఆ వీక్షణ కూడా దీనికి ఉపయోగపడుతుంది. అదే ఆ వీక్షణ లేనట్టయితే ఇవి వేరే కార్యక్రమాలకి, విధ్వంసాలకి, వాటికి ఉపయోగపడతాయి. ఒకే గ్రహం రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. మిగతా గ్రహాల యొక్క, ముఖ్యంగా శుభగ్రహాల యొక్క అనుకూలతను బట్టి వీటి యొక్క పాజిటివ్నెస్ లేదా నెగిటివ్నెస్ మారిపోతుంటాయి. ఇక్కడ చాలా పాజిటివ్ ఇది ఉంది కాబట్టి రెండు శుభగ్రహాలు అంటే బృహస్పతి శుక్రుల యొక్క పరస్పర వీక్షణ, దాంతో మిగతా గ్రహాలు ముఖ్యంగా క్షత్రియ గ్రహం అయినటువంటి కుజుడు, చాలా పరిపాలన దక్షుడైనటువంటి కుజుడు యొక్క గ్రహం దశ రావటం, ఆ తర్వాత పరిపాలన దక్షత అంచెంచెలుగా పెరిగిపోయి విపరీతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయి అది దేశ సౌభాగ్యానికి ఉపయోగపడుతుంది. అంటే చాలా ఆయన్ని పరిశీలిస్తే కనుక రామజన్మభూమి అలాగే రామ మందిర నిర్మాణం, జై శ్రీరామ్ అనగానే ఆయన ఒక్క మాట మాట్లాడగానే దేశమంతా కూడా ఒక జై శ్రీరామ్ ఫీవర్లో ఊగడం, అలాగే ఆయన ఒక పిలుపునివ్వగానే దీపాలు వెలిగించడం, ఆ మాటకంత పవర్ ఎలా వస్తుంది? అది బృహస్పతి ధనకారకుడు, వాక్స్థానం కూడా బృహస్పతిదే అయింది. బృహస్పతి వాక్ ఎలా ఉంటుందంటే ఒకసారి మామూలుగా చిన్న విషయం మాట్లాడినప్పటికీ కూడా అది చొచ్చుకుపోతుంది రామబాణంలాగా, హృదయాల్లోకి వెళ్ళిపోయేటువంటి శక్తి సామర్థ్యాలు బృహస్పతికి యొక్క వాక్ ద్వారా ఏర్పడుతుంటాయి. ఆయన వాక్స్థానాధిపతి కూడా అవటం ఇక్కడ విశేషం. తద్వారా ఆయన మామూలు మాట మాట్లాడినప్పటికీ కూడా అది విశేష ప్రజ్ఞతో కూడినటువంటి ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది, అనుకున్నవి సాధించేటువంటి శక్తి సామర్థ్యాలకి ఉపయోగపడుతుంది. అక్కడ అది విశేషం. ఆయన చాలా ఒక విజన్తో వెళ్తున్నారు, 2040-50కి ఒక ప్రణాళిక రచించుకుంటూ. ఆయన జాతక రీత్యా, ఆయన నక్షత్రం కావచ్చు, రాశి రీత్యా ఆయన ఎన్నిసార్లు ప్రధాన అయ్యే అవకాశం ఉంటుంది, ఎన్నేళ్ళు కొనసాగే అవకాశం ఉంటుంది, అలా చెప్పడానికి ఏమైనా ఉంటుంది? అది కూడా ఉంటుంది. ఇప్పుడు రాహుదశ కూడా వస్తుంది ఆయనకి, రాహుదశ కూడా, రాహు కూడా చాలా బలవంతుడు, అది 18 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఇంకొక 2-3 పర్యాయాలు ఈయన యొక్క శక్తి సామర్థ్యాలు కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి తప్పకుండా. ఇప్పుడు గ్రహాల యొక్క బలాన్ని బట్టే వీరి యొక్క శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఇక్కడ ఈయన అదృష్టం ఏంటంటే చంద్ర కుజల కలయిక, బృహస్పతి శుక్రుల పరస్పర వీక్షణం, రాహుకేతువుల యొక్క అనుకూలత, ఇలా చాలా గ్రహాలు అనుకూలంగా ఉండి వాటి దశలు కూడా కలిసి రావటం ఇక్కడ విశేషం. అది కూడా మొన్న ఒక 10 సంవత్సరాల క్రితం కుజదశ ప్రారంభమైంది, అది ఆ తర్వాత నుంచే వచ్చింది. ఇప్పుడు రాహుదశలు కూడా ప్రజ్ఞాపాఠ వాళ్ళు వృద్ధి పొందుతూనే ఉంటాయి. అలాగే ఈ బేసిక్ స్ట్రక్చర్ అంటాం, పుట్టినప్పుడు ఆ జాతకాలు బలంగా ఉన్నట్టయితే, అలాగే రవి బుధులు కూడా ఈయనకి చాలా అనుకూలం. కన్యాక్షేత్రంలో బుధుడు యొక్క ఉచ్చస్థితి ఉంది, నైపుణ్యం బాగా ఉంటుంది. రవి బుధులు కలిస్తే నిపుణ యోగం అంటాం. అంటే ఇప్పుడు సడన్గా ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా వెంటనే పరిష్కారాలని వీరు ఆలోచించగలుగుతారు, లేదా సహాయ సహకారాలతో వాటిని వెంటనే పరిష్కరించగలుగుతారు. ఆ నిపుణత రవి బుధుల ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. ఆ నిపుణ యోగం కూడా ఉంది ఈయనకి. ఎంత హిమాలయన్ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా చాలా సునాయాసంగా పరిష్కరించేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ కాంబినేషన్స్ వల్ల ఏర్పడుతుంటాయి. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, అరుణాచల్తో చైనాతో విభేదాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా చాలా విజ్ఞతతో ఆయన ఒక మాటతో షార్ట్అవుట్ అవుతూ ఉండడాన్ని చూస్తే ఈ వీటికి కూడా జాతక బలము, గ్రహాలు, నక్షత్రం, రాశి, షష్ఠాధిపతి కూడా కుజుడయ్యాడు. లగ్నాధిపతి కూడా కుజుడై అవుతాడు. లగ్ననాథ సంబంధాత్ ప్రబలాహ గ్రహాహ అంటారు, జ్యోతిష్శాస్త్ర ప్రమాణం ఉంది. లగ్ననాథుడితోటి సంబంధించి కలిగి ఉండడం అంటే యుతి కలిగి ఉండడం లేదా వీక్షణ కలిగి ఉండడం, ఇతరత్ర సంబంధాలు ఉన్నట్టయితే అవి కూడా బలపడతాయి. ఇక్కడ షష్ఠాధిపతి కూడా బలపడ్డాడు. ఎట్లా అంటే శత్రువులపై చాలా సునాయాసంగా వారి ఆలోచనల కంటే కూడా ముందరే పరిష్కారాలు ఆలోచించేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకి వస్తాయి. ఇక్కడికి ఈ మిగతా గ్రహాల యొక్క, ఇందాక చెప్పినట్టుగా బృహస్పతి శుక్రుల యొక్క, బృహస్పతి
చాలా బుద్ధికారకుడు. శుక్రుడు కూడా యోచించడంలో, శత్రువుల్ని కలిగించడంలో కానీ జయించడంలో కానీ సమర్థత ఉన్నటువంటి గ్రహాలు. ఇవన్నీ కూడా కలిసి రావటం వారి అదృష్టం, దేశ అదృష్టం. ఇక యోగి ఆదిత్యనాథ్ గారు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 1972/6, డేట్ 5th. ఆయన రాశి ఏంటి? ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుంది? యోగి ఆదిత్యనాథ్, ఈయనది కూడా కుంభరాశి. కుంభరాశి అయితే ఈయన జాతకంలో విశేషం అంటే బృహస్పతి బలం చాలా ఉంది, చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈయన ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఒక ఆధ్యాత్మిక వేత్తగా ఉంటూనే రాజకీయంలోకి రావటం అయింది. ఇక్కడ రవిగ్రహం బృహస్పతి గ్రహానికి చక్కటి అనుకూలత ఉంది కాబట్టి బృహస్పతి ద్వారా రాజయోగం వచ్చింది దీనికి. కాబట్టి ఆ పద్ధతి వేయడం ఉండదు, అదే ఆధ్యాత్మిక లక్షణంతో ఉంటూనే రాజకీయ పరిపాలన. తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఈయనకి చాలా సామర్థ్యం ఉంది. తృతీయ స్థానం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపకరిస్తుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ బాబా అంటారు ఆయన, బాబా అంటారు, రౌడీజన్ కావచ్చు. అక్కడ ఆయన వేషం బృహస్పతి ద్వారా ఆధ్యాత్మికంగా ఉంటుంది, కానీ శని కుజల యొక్క ప్రభావం ఎక్కువ బలంగా ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి శత్రువునైనా సరే, ఎంత బలమైనటువంటి వాడైనా కూడా సునాయాసంగా చాలా చక్కటి మార్గంలో వీటిని వారిని నిర్మూలించేటువంటి శక్తి సామర్థ్యాలు ఇటువంటి వారికి ఉంటాయి. అటువంటి జాతకంలో యోగి వారిది కూడా ప్రత్యేకత. ఆయన సీఎంగా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంటుంది అంటారు? ఈయనది కూడా ఇప్పుడు ఇంకా దిశ కూడా బాగుంది, ఇంకొక 14 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకొక టర్మ్ కూడా ఆయన వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆయన జాతకరీత్యా చూసుకుంటే మోడీకి వారసుడు యోగి ఆదిత్యనాథ్ గారే అనుకోవచ్చా? అంటే మరి మిగతా ఎవరు ఉన్నాయో కూడా జాతకాలు తెలియవు మనకి. ఇప్పుడు మీరు కంపారిజన్ చేస్తున్నాం కదా, ఇంకా ఆ పార్టీలో ఇంకా మిగతా వారిది కూడా ఒక్కొక్కసారి షండ్గా మళ్ళీ మంచి యోగ దశ ప్రారంభమైతే కూడా వారు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. జత అందరిది పరిశీలించాల్సి వస్తుంది. అంటే వారి తర్వాత స్థానంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిది కూడా, కానీ వీరిది కూడా మంచి ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థానాలు కూడా పొందేటువంటి లక్షణాలు ఈ జాతకంలో ఉన్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ ఫస్ట్ సీఎం నుంచి పిఎంగా అయ్యారు, ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నారు. ఆయనకి పిఎం అయ్యే యోగ్యత ఉందా? తప్పకుండా వస్తుంది. దేశ ప్రధాని భవిష్యత్తులో చాలా టైం పడుతుంది. ఆయన జాతకరిచ్చా? జాతకరిచ్చా. అలాగే అంటే బృహస్పతి ఆయనకి మంచి బలమైనటువంటి కారకుడు కాబట్టి చివరి వరకు కూడా ఆయన ఆ ఉన్నత పదవిలో కొనసాగేటువంటి ఒక అంటే బేసిక్గా జాతక బలం రీత్యా చూసుకుంటే పొలిటికల్ లీడర్స్కే సామాన్యులకైనా బృహస్పతి బలం అనేది మోర్ ఇంపార్టెంటా? బృహస్పతి బలం శుభాలని కలిగిస్తుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నా కూడా బృహస్పతి బలం ఉన్నట్టయితే ఆ వృత్తిలో పేరు ప్రఖ్యాతులు తేవడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ముఖ్యంగా రాజకీయ రంగం వారికి రవి బాగుండాలి, కుజుడు బాగుండాలి. ముఖ్యంగా ప్రబల రాజ్య కేంద్రం అంటే కర్మస్థానం, ఇది 10th హౌస్ అంటాం, అది బాగుండాలి. అక్కడ రవి కుజుల కలయిక ఉన్నట్టయితే వారు చిన్న ఒక ప్యూన్గా ఉద్యోగంలో జాయిన్ అయినప్పటికీ కూడా ఒక కంపెనీకి అధినేతగా ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారి జాతకరీత్యం చూసుకుంటే కనుక ఆయన పుట్టింది 1976, డేట్ 19th. ఇక రోజునామ సంవత్సరం ఆయన జాతకరీత్యా ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఇండియా కూటమి అందరూ కూడా ఢీ కొట్టబోతున్నారు బీజేపీని. ఎలా రాహుల్ గాంధీ గారి జాతకంలో ఏమైందంటే రవి యొక్క పరిస్థితి అంత అనుకూలంగా లేదు. ఎప్పుడైతే రవి యొక్క పరిస్థితి బాగుందంటే జాతకంలో వారసత్వ రాజకీయాల్లో బాగా పైకి వస్తారు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు రాజకుటుంబంలో. ఎందుకంటే అభివృద్ధి సాధిస్తారంటే వాళ్ళు రవి యొక్క పరిస్థితి బాగుంటుంది. ఆయన రాశి రాహుల్ గాంధీ గారు రాశి మేషరాశి, మేషరాశి కాబట్టి కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి ఆయనకి, చాలా స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. తర్వాత ఈ రవి యొక్క ప్రతికూలత ఎప్పుడైతే జాతకంలో ఉందో రవి బలంగా ఉండాలి రాజకీయంలో, అది లేకపోవటం వల్ల ఏంటంటే ఎక్కువ రకాలైనటువంటి ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అవరోధాలు, అడ్డంకులు, విరోధాలు, శత్రువులు, చేపట్టినటువంటి కార్యకలాపాలు పూర్తిగా చేయలేకపోవటం, నిస్సహాయ పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ రవి యొక్క ప్రతికూలత ద్వారా ఏర్పడుతుంటాయి అన్నమాట. వీటిని మళ్ళీ కొన్ని కొన్ని కార్యక్రమాల ద్వారా బలం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఓకే, ఫైనల్లీ అరవింద్ కేజ్రీవాల్, ఆయన అవినీతి మీద ఉక్కుపాదం మోపాలి, అవినీతి రహిత సమాజాన్ని కోరుకున్న వ్యక్తి, సీఎంగా అయ్యారు, ఆ తర్వాత గోవా,
పంజాబ్ అక్కడ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా అరెస్ట్ అయ్యారు లిక్కర్ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్నారు తీహార్ జైల్లో. ఏంటి ఆయన భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది, బయటకు వస్తారా రారా? ఏంది వృషభరాశి, వృషభరాశి కాబట్టి ఈయనకి విశేషం ఏంటంటే ఇప్పుడు ఈయన చాలా మంచి ఉద్దేశాలతో రాజకీయంలోకి రావడం జరిగింది. ఇక్కడ కారణం ఏంటంటే బుధ గురు శుక్రుల కలయిక ఉంది ఈయన జాతకంలో. నేను చాలామందికి చెప్తుంటా, గురువుర్ బుధస్య శుక్రస్య సంబంధం ఏది విద్యతే విశేష ధనయోగస్య కీర్తిమాన్ భాగ్యవాన్ భవేతని. వీళ్ళు ముగ్గురు కలిశారంటే చాలా విశేష ప్రజ్ఞ ఉంటుంది, సందేహం లేదు. అయితే ఇప్పుడు ఈయన దేశ అంతర్దశలు బాగలేవు. ఎప్పుడైతే ఈ రాహుకేతుల దశలు కానీ ఏవైనా వచ్చాయంటే ఏమవుతుందంటే వారి వారి పద్ధతి ప్రకారం రాజ్య పరిపాలన కొనసాగుతుంది. మోసపూర్తి వాతావరణం లేదా ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఇవన్నీ కూడా వీటి యొక్క లక్షణాలు అన్నమాట. ఇతరుల చేత మోసగించబడడం లేదా తనే ఇతరులు మోసం చేయడం ద్వారా ఈ వ్యయస్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క దశలు వచ్చినప్పుడు కారాగ్రహాలు ఇటువంటివి సంభవిస్తుంటాయి. అయితే ఈ బుధ గురు శుక్రుల కలయిక ఉంది కాబట్టి ప్రొటెక్షన్ ఉంది దీనికి. ఈ దశలు ఏదైతే తప్ప వాటి నుంచి బయటపడడం కష్టమవుతుంది. ఎందుకంటే ఆయన బ్యూరోక్రాట్గా ఉండి సక్సెస్ఫుల్గా సీఎం అయ్యారు, రవికుజులు కూడా కలిశారు, పరిపాలనా సామర్థ్యం ఉంటుంది, అందరినీ ఎదుర్కొని మొత్తం బలమైనటువంటి ప్రభుత్వాలన్నింటినీ అందరినీ ఎదుర్కొని పరిపాలనలోకి వచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగించాయి గ్రహాలు. అయితే దశ మారడంతో వ్యయస్థానం కారాగ్రహానికి కలిగిస్తుంది. ఈ రాహుకేతువులు కానీ శనిగ్రహం కానీ ఇటువంటి దశలు వచ్చినప్పుడు కుజగ్రహంలో కూడా ఆధిపత్యత దోషులైనప్పుడు ఈ కారాగార ప్రాప్తులు ఇటువంటివి ఏర్పడుతుంటాయి. అనుకున్నటువంటి సంఘటనల ద్వారా మోసపోవడం లేదా మోసగించడం ఇటువంటి ప్రక్రియలు వెలుగులోకి వస్తాయి. చిన్న చిన్న విషయాలే ఆకస్మికంగా ప్రబలమైపోయి అదే పెద్ద నేరంగా పరిగణించి కారాగ్రహాన్ని జైలుకి వెళ్ళిపోవడం ఇటువంటి అవుతుంది. ధన్యవాదాలు నూకల సూర్యనారాయణ గారు. చక్కగా ఆయా రాసులు అలాగే వాళ్ళకి సంబంధించిన నక్షత్రాల ప్రకారం ఈ క్రోధినామ సంవత్సరం రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది, ఎవరు పదవి యోగం ఉంది, ఎవరు సీఎం కాబోతున్నారు, దేశ ప్రధానిగా మరొకసారి ఎవరికి అవకాశం ఉంటుందో అసలు ప్రకారం వివరించారు. ఇది ఇవాళ పొలిటికల్ పంచాంగం. నమస్కారం.